సొంత మండలంలో త్రిబాలరెడ్డి గారికి ఇరగంరెడ్డి శంకర్రెడ్డి గారికి ముండెడ్డి గారికి మా మధ్య పెట్టి అనే డీసీసీ పదవి చిత్తుని చేసి మళ్ళా ఆడ కూడా పైచేయి సాధించి మా యొక్క రాజకీయ సర్వనాశాన్ని కోరుతూ మా ఇంట్లోనే అన్ని రకాలు ఉన్నారు. పెడకంటోళ్ళు ఉన్నారు, పోగనాటోళ్ళు ఉన్నారు, పొజికాపోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకా పెడకంటి పోగనాటి అనే భావన ఎక్కడ లేదు. దానికి విభజించి మాట్లాడిన కిషోర్ రెడ్డి ఏదో లబ్ధి పొంది అంటే తెలుగుదేశం వారితో ఏదో ప్యాకేజ్ ఏదో చేసుకొని లబ్ధి పొంది ఈ మాటలు ఆ పార్టీకి మేలు చేయాలని చెప్పేసి మా కులం మీద బుడ్డ తెలియదానికి తయారైనాడు. మా వాళ్ళు ఎవరు కూడా అతని మాటలకు ఏకీభవించరు. 2011లో నాకు జిల్లా పరిషత్ డిసిసిబి చైర్మన్ పదవికి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. ఆయన ఆశీర్వాదంతోనే నేను అప్పుడు డిసిసిబి చైర్మన్ అయినాను. మళ్ళా తర్వాత కూడా కొన్ని అన్వాంతర కార్యాలలో దిగిపోవడం జరిగింది. మళ్ళీ 19లో కూడా నాకు డిసిసిబి చైర్మన్గా ఆయన ద్వారానే నాకు రావడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా నాకు అగ్రికల్చర్ అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ నాకు ఇప్పుడు లభించడానికి కూడా ఆయన ఎంపీ గారి కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే ఈ ల్యాండ్ ఇష్యూ మాట్లాడినాడు ఆయన. వాళ్ళన్నా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. రెయిన్బోలో ఎమ్మెల్యే మడే ఉంటాడు. అన్ని పనులు కాంట్రాక్ట్లు అన్ని చేసుకుంటా చాలా వాళ్ళన్న కిషోర్ హరినాథ్ రెడ్డి. మరి హరినాథ్ రెడ్డి ద్వారా కూర్చొని ఎమ్మెల్యే కన్నా ఏమయ్యా నా భూమి ఎందుకు తీసుకుందాం అని చెప్పి ఆయన సంప్రదింపు చేసుకోండొచ్చు. చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఈ దినానికి కూడా వాళ్ళన్న వెనకమ్మడే ఉన్నాడు కదా. ఆయన కూడా ఇదే పెడకంటి రెడ్డే కదా, కాదా? మరి అటువంటిప్పుడు కేవలం తెలుగుదేశం వారితో లాలూచిపడి ఏదో కుమ్ముక్కై లబ్ధి కోసం తెలుగుదేశం వాళ్ళను వాళ్ళకు మేలు జరపాలా, వాళ్ళ ద్వారా పోవాలా, వాళ్ళు ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇది మా పార్టీ వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తి మా పార్టీ మీద అభిమానంతో చేసిన పని కాదని రవీంద్రారెడ్డి గారి నుంచి పట్టు సంపాదించే దానికి వాసు గంగాధరను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి తీసుకెళ్లి 2012లో వాళ్ళని పార్టీలో చేర్పించి వారి అవసరాల నిమిత్తం వాళ్ళకు వాహన సౌకర్యం కూడా ఆయనతో కల్పించి ఆ మండలంలో పెడకంటి కాపు దగ్గర దగ్గర 10,000 ఓట్లు ఉన్నాయి ఏకపక్షంగా. అక్కడ ఆ ఓట్లను గండికొట్టి రఘురామరెడ్డి గారికి 2014లో బ్రహ్మాండంగా చేస్తే చనిపోయినటువంటి వాసు కుటుంబానికి ఈరోజు కూడా దిక్కులేదు. ఉన్నటువంటి ఈయన గంగాధరరెడ్డి గారికి సరైనటువంటి న్యాయం చేయలేకపోయినాడు. ఇక్కడ నియోజకవర్గంలో మా పెడగండోళ్ళకే ఎక్కువ పదవులు వచ్చినాయి. ఆ కిషోర్ చెప్పినట్టు ఎవరికి అన్యాయం జరగలేదు, ఏమీ లేదు. నువ్వు ఏదో భూమి తగరాలు, నువ్వు ఆ ఎమ్మెల్యే గారు ఏదన్నా ఉంటే చూసుకొని మాట్లాడుకోవాలి. కానీ నువ్వు అనవసరమైన లేనిపోని సమస్యలన్నీ పెట్టి అది ఎప్పుడో ఉండేది. 2009కి ముందు పెడగండి పొంగనాటి ఉండేది, కానీ ఇప్పుడైతే అటువంటి ఏమీ లేవు. నువ్వు అనవసరంగా అందరినీ బ్లేమ్ చేసి ఈ సమస్యలను అందరూ బాగుంటారు. పెడగొండోళ్ళు పోగనాడోళ్ళు అనుకోకుండా అందరం బాగుండము. నువ్వు ప్రెస్ మీట్కి ఎక్కి మా అందరినీ అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడము అవన్నీ చెప్పడం చాలా అన్యాయం. అంటే దీని వెనక కిషోర్ సంగన కిషోర్ వెనక చాలా జరుగుతుందనే విషయం బ్యాక్గ్రౌండ్ ఉంది అని మా అనుమానం. ప్రతిపక్షాలు ఆయన ముందుకు ఉండి నడిపించి ఇదంతా చేస్తానయ్యనే అనుమానంతో మేము చెప్పడం దొరుకుతుంది. కానీ అటువంటి పెద్ద ఆయన పెడగండి అని కానీ పోగనాడు అని కానీ నేనైతే నేను కూడా పెడగండే నేను ఎప్పుడే కానీ పెద్ద ఆయన ఏ పదవి అడగలేదు. ఆయన పిలిచి నాకు ఏపీఎస్సి డైరెక్టర్ పదవి ఆయన ఎమ్మెల్యే మన జగన్మోహన్ రెడ్డి సీఎం దగ్గర తొడగపోయినాడు, సజ్జల రామకృష్ణ దగ్గర తొడగపోయినాడు, అందరి గారి తొడగపోయి నాకు నేను అడిగింది అదే. ఆయన నాకు నేను డైరెక్టర్ పదవి ఇస్తానంటే సరేలే సార్ ఏదో ఒకటి నీళ్ళు ఇచ్చాడు అని చెప్పినాడు ఇప్పించినాడు. ఇట్లా సమస్యలు పెట్టకుండా నీకేదన్నా ఉంటే నువ్వు సీఎం కానీ సజ్జల రాంగేశ్వరాన్ని నీకు రాజీ ఈ పార్టీలో నువ్వు ప్రజాస్థానంలో ఉన్నావు అని చెప్తున్నావు. పోయి కొట్లాడు, పోయి సీఎం దగ్గర పోయి కంప్లైంట్ చేయి ఎమ్మెల్యే గారి మీద. అంతేగాని నువ్వు అనవసరంగా ఆయన మీద అభాండాలు వేసి ఎవరో దూరులో ఒకటి జరిగింది అక్కడ జరిగింది అని చెప్పి విమర్శించడం మంచిది అని చెప్పి చేపాడికెళ్తే 2014లో బాలనరసింహారెడ్డి గారి పెడగంటి కాపు ఆయన వాడుకున్నాడు. జడ్పీటీసీ చేసి 2019 ఆయన తొక్కేసినాడు. ఏ రోజైనా నేను నీతో చెప్పానా వ్యక్తిగతంగా వచ్చి కానీ లేకుంటే ఫోన్ ద్వారా కానీ లేదా ఒక మీడియేటర్ ద్వారా కానీ ఏమన్నా నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడానా ఎమ్మెల్యే గారి గురించి నాకు అన్యాయం జరిగిందని చెప్పానా? ఎమ్మెల్యే గారు నాకు 2014 నేను ఎక్కడో చీపాడు గ్రామ ఒక పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా పరిషత్ జడ్పీటీసీ టికెట్ ఇచ్చి నన్ను జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి వ్యక్తి
అలాంటి వ్యక్తి ఈ యొక్క కుల వివక్ష పెడకంటి పోకనాట అనే ఒక ఫీలింగ్ ఉంటే ఎందుకు నన్ను మరి మా ఆ సామాజిక వర్గం మా మండలంలో చాలా ఉంది అందరిని వదిలేసి ఎందుకు నాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చాడు ఎక్కడో ఎవరికి తెలియని నన్ను తీసుకొచ్చి జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్తులో కూర్చోబెట్టి నాకు యొక్క సముచిత గౌరవము జిల్లాలో బాలనరసింహారెడ్డి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఆఫీసర్కు తెలిసే విధంగా చేశాడు మరి అలాంటి వ్యక్తి గురించి నేను ఎప్పుడన్నా నీకు చెప్పానా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నీ సమస్యలు ఉంటే నువ్వు పరిష్కరించుకో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు బాగా మంచిదే నువ్వు కూర్చొని హైకమాండ్లో నాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని కూర్చోటో కూర్చొని మాట్లాడుకో తప్ప ఇలా ఊరి అనవసరంగా శాసనసభ్యుల్ని బ్లేమ్ చేయడం ఆయన దగ్గర మమ్మల్ని ఏదో మేము నీకు చెప్పినట్టు నువ్వు మా గురించి మాట్లాడడం చాలా తప్పు ఇది కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఊరుకుండేది ఉండదని హెచ్చరిస్తున్నా మైదుగురు మండలానికి వచ్చే లోపల మిఠవానపల్లి శ్యామశివారెడ్డి గారిని ఇక్కడ జెడ్పీటీసీ ఇస్తానని చివరి నిమిషంలో మళ్ళీ తీసుకెళ్లి తన సమాజవర్గం చేసినటువంటి వ్యక్తిని ఇక్కడ జెడ్పీటీసీ చేయడం జరిగింది కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ నిజంగా కార్యకర్త అయితే ఈ విధంగా బహిరంగంగా పార్టీ పైన పార్టీ మనం గొప్పగా భావించే ఎమ్మెల్యే గారి పైన ఇంతలా విమర్శలు చేస్తారా ఈ చేసిన దానివల్ల ఏ పార్టీకి ఏ వ్యక్తికి లబ్ధి పొందుతుంది ఖచ్చితంగా మీ వెనక ఎవరో ఉండి ఇది మాట్లాడిచిందని పూర్తిగా మేము భావిస్తున్నాం మిఠవానపల్లి చెందిన సాంబశివారెడ్డికి జెడ్పీటీసీ ఇస్తానని రాలేదు అని మీరు చెప్పారు అది శాసనసభ్యులు గారు తెలుసు శ్రీమన్నారెడ్డి తెలుసు ఆ రోజు గంగాధర్ రెడ్డికి తెలుసు నా పక్కన ఉన్న సుధాకర్ రెడ్డికి కూడా తెలుసు అది ఎందుకు రాలేదని టెక్నికల్ ఇష్యూ ఓటర్ లిస్టులో మా మిస్సెస్ పేరు లేనందువల్ల అక్కడ అప్పటికప్పుడు చేయలేక పరిస్థితి వల్ల ఆయన ఒకటే మరి చెప్పారు మీ పేరు లేదు మీ కుటుంబంలో ఎవరికి ఉన్నా అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ రోజు కాదు రేపుగా 3 రోజులు టైం ఉంది ఎవరున్నా కూడా మీకు చెప్పిన వ్యక్తి ఎవరున్నా అర్హులైన వారికి నేను ఇస్తాను అని ఆ రోజు ఘంటాపథంగా చెప్పడం జరిగింది నేను అర్హుని కాదు ఆ రోజుకి తర్వాత నేనే సుధాకర్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఎందుకో విముఖత చూపించారు అంతకు తప్ప ఇక్కడ మీరన్నట్లు కులాలు ఆ రెండు పదాలు నేను పలకలేకున్నానా ఆ రెండు కులాల ప్రస్తావన అయితే రాలేదు ఆ మన కమ్యూనిటీని పెద్ద ఆయన రెండు కళ్ళతో కాదు 4 కళ్ళతో చూస్తున్నాడు కడుపులో పెట్టి కన్నబిడ్డల కంటే ఎక్కువగానే చూసుకుంటున్నాడు ఎలాంటి భేదాభిప్రాయం లేదు మీరు చెప్పిన ఆరోపణలన్నింటినీ తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను